సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెంలో విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్కు 252.50 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేయడంతో ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. గతంలో తను మంత్రిగా ఉన్న తర్వాత మఠపల్లిలో 50 కోట్ల రూపాయలు ఆంధ్ర తెలంగాణ మధ్య బ్రిడ్జ్ నిర్మించడం జరిగిందని తెలిపారు. అలాగే హుజూర్నగర్ నుంచి మఠపల్లి వరకు 80 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తీర్ణ పనులు ప్రారంభించడం జరిగిందని, అది వేగవంతంగా పనులు పూర్తవుతుందని తెలిపారు. మండలానికి ఒక పర్వదినం. మీ అందరికీ తెలుసు, నేను గతంలో మంత్రి ఉన్నప్పుడు కృష్ణానదిపై మట్టపల్లి దగ్గర 50 కోట్ల బ్రిడ్జ్ మంజూరు చేయించడం జరిగింది. ఈరోజు హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు ఎక్కడ హుజూర్ నగర్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి 80 కోట్ల రోడ్డు మంజూరు చేయడం జరిగింది. అంటే ఇది 10 మీటర్ల వెడల్పు ఉంటుంది రోడ్డు. ఇప్పుడు మీరు ఏదైతే ఏడుచర్ల నుంచి హుజూర్ నగర్ నుంచి క్వాడ్ రోడ్ చూసినో ఆ లెవెల్ రోడ్ ఉంటుంది. అదే విధంగా విలేజ్ పోర్షన్ అంతా డివైడర్ బ్యూటిఫికేషన్ ఉంటుంది. హుజూర్ నగర్ మట్టపల్లికి 80 కోట్ల డబుల్ రోడ్డు మంజూరు.